Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati రైతులకు తెలిసి వచ్చిందా ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంటే ఇలా ఉంటుంది మరి ప్రభుత్వం రూల్స్ పాటిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో అమరావతి పాదయాత్ర నిర్వాహకులకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇంతకాలం చూసి చూడనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది అందుకే మొదటి దశ పాదయాత్రను తిరుపతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకెళ్లారు అదేదో తమ ఉద్యమానికి విజయంగా వారు గోపాలు చెప్పుకున్నారు హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అవసరం లేకుండానే రెండవ దశ పాదయాత్రను ప్రారంభించారు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామని ప్రభుత్వం చెబుతూ ఉంటే అదే ఉత్తరాంధ్రకు మీకు వద్దే వద్దంటూ పాదయాత్ర చేపట్టడంపై విమర్శలు ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఉత్తరాంధ్ర సమాజం హెచ్చరించింది ఈ నేపథ్యంలో 41వ రోజుకు పాదయాత్ర చేరుకునేసరికి సహజంగానే అడ్డంకులు ఎదురయ్యాయి దీంతో మరోసారి పాదయాత్ర నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు గుడివాడలోనూ ఇతరత్ర పాదయాత్ర చేస్తున్న వారు తొడలు కొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడడంపై ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది దీంతో న్యాయస్థానం మరోసారి షరతులు విధించింది పాదయాత్రలో 600 మందికి మించి ఉండకూడదని 4 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది సంఘీభావం తెలిపేవారు రోడ్డు పక్కన నిలవాలని హైకోర్టు ఆదేశించింది దీంతో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కఠినంగా అమలుకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్వాహకులు గిలగిలా కొట్టుకోవాల్సి వచ్చింది చివరికి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం వద్ద అమరావతి యాత్రను నిలపాల్సి వచ్చింది లెక్కబెట్టి మరీ 600 మంది గుర్తింపు కార్డులు అడగడంతో పాదయాత్ర నిర్వాహకులు నోరెళ్లబెట్టారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు అయినా పోలీసులు వెనక తగ్గలేదు బ్లాక్మెయిల్తో ఎప్పట్లా పాదయాత్రను కొనసాగించాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది ఆశయం కోసం పనిచేస్తే అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉండేది కాదు కేవలం రెచ్చగొట్టడానికి అన్నట్లు అరసవిల్లికి పాదయాత్రగా బయలుదేరిన వారు 4 రోజుల తర్వాత మళ్లీ వస్తామని ప్రకటించడం గమనార్హం